వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు, నేను కూడా బాగున్నాను. ఈరోజు వచ్చేసి మన మిషన్ కోసం నేను ఏంటంటే చిన్న చిన్న క్రాఫ్ట్లు చేసుకుంటున్నాను అనమాట, అది మీతో షేర్ చేస్తాను. అలాగే ఈ క్రాఫ్ట్ చేయడానికి ఇంకొక రీజన్ ఏంటంటే థ్రెడ్స్ అవి స్టోర్ చేసుకోవడానికి ఆన్లైన్లో చూశానమాట నేను. అయితే అది నియర్లీ మనకి 7 to 8,000 దాకా ఉందండి. మనం ఏంటంటే అంత బడ్జెట్ పెట్టలేము కదా, సో ఇప్పటికే మామూలుగా మనం తీసుకొచ్చిన మెటీరియల్కి దానికి దీనికి నేను చాలా ఖర్చు పెట్టేశాను. ఇంకా దానికి కూడా అంటే ఎందుకు అనవసరంగా అని చెప్పేసి మిషన్ అంతా కూడా మనకి వుడ్ బాక్స్లో వచ్చిందనమాట. సో ఆ వుడ్ బాక్స్ నేను ఏం చేశానంటే మనకి థ్రెడ్స్ అవి పెట్టుకునేలాగా చిన్న అంటే ఆర్గనైజింగ్ అది కుదురుతుంది, పైకి కనబడుతూ ఉంటాయి ఏ థ్రెడ్స్ ఉన్నాయి ఏవి లేవు, కలర్స్ ఎలా ఏమేమి ఉన్నాయి మన దగ్గర అని మ్యాచింగ్ అది చూసుకోవడానికి బాగుంటుందని నేను దానికి కన్వర్ట్ చేశాను. సో ఎలా కన్వర్ట్ చేసానో చూద్దరు. కానీ అంతకంటే ముందు నేను కేఎస్ క్రాఫ్ట్స్ అండ్ కలెక్షన్ నుంచి తీసుకున్న ఒక డ్రెస్ చూపిస్తానండి. ఇది దుపట్టా ఉన్న డ్రెస్ అనమాట. ఈ డ్రెస్ వచ్చేసి మనకి మొత్తం ఆన్లైన్ పేమెంటే చేయాల్సి ఉంటుందండి, సిఓడి అయితే అవైలబుల్గా లేదు. సో డ్రెస్ చూడండి, గ్రే, ఇంకా ఇది డార్క్ గ్రే అందులోనే, తర్వాత ఇంకా లైట్ గ్రే కాంబినేషన్, రెండు గ్రేనే కాకపోతే డార్క్ అండ్ లైట్ కాంబినేషన్ అనమాట. అసలు చాలా ఎక్సలెంట్గా ఉందండి వేసుకుంటే డ్రెస్ అయితే. అంటే మనకి ఎలా ఉందంటే ఫుల్లీ క్లాసీ డ్రెస్లా ఉందన్నమాట. మెటీరియల్ చూడొచ్చు మీరు, ఇది కొంచెం షైన్ అవుతుంది కదా. బార్డర్ కూడా ఇవన్నీ కూడా సేమ్ ఫ్యాబ్రిక్ తోటి ఇచ్చారండి, అసలు సూపర్ క్వాలిటీ అనమాట. నాకైతే క్వాలిటీ బాగా నచ్చిందండి జెన్యున్గా అయితే. వీళ్ళ దగ్గర ఇంకా ఏంటంటే మీకు మెన్స్ వేర్, కిడ్స్ వేర్, హోమ్ యూటిలిటీస్ దగ్గర నుంచి, ఇమిటేషన్ జ్యువెలరీ దగ్గర నుంచి వరకు మనకి ఏంటంటే వీళ్ళ దగ్గర అన్ని రకాల బ్రాండ్స్లో ఉన్న కుర్తీస్ కానీ శారీస్ కానీ అన్నీ అవైలబుల్గా ఉంటాయన్నమాట. తర్వాత ఏంటంటే ఇంకా వీళ్ళది ఛానల్ కూడా ఉందండి, మీరు కావాలంటే ఛానల్ కూడా చెక్ చేయొచ్చు. సో అందులో క్రాఫ్ట్ అన్నీ కూడా షేర్ చేస్తున్నారనమాట. డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన లింక్స్ అన్నీ ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. సో దీని క్వాలిటీ అంతా ఎలా ఉందో చూపిస్తాను ఇప్పుడు, దాన్ని బట్టి నేను వేసుకుని చూసాక బాగుంటే మీరు తీసుకోవచ్చు. సో డ్రెస్ అయితే మనకి చాలా లాంగ్ వచ్చేస్తుంది అనమాట అండి డ్రెస్ ఇది. లోపల మీకు ఎటువంటి లైనింగ్ రాదు, కానీ డ్రెస్ మాత్రం మీకు ఇలా వీనెక్ వస్తుంది. వీనెక్తో పాటుగానే మీకు ఇక్కడ చూసారా డిజైన్ అంతా కూడా, ఇది మామూలుగా వాష్ చేస్తే పోయే డిజైన్ ఏం కాదండి, కానీ చాలా చాలా నీట్గా ఉంది, వేసుకుంటే ఇంకా అందంగా ఉందన్నమాట. అలాగే మనకి హ్యాండ్స్ వచ్చేసి మనకి ఎల్బో హ్యాండ్స్ వస్తాయి, ఎల్బో హ్యాండ్స్ వస్తాయండి. తర్వాత కింద బార్డర్ వచ్చేసరికి మనకి బార్డర్ దగ్గర చూడండి, మొత్తం ఇవే బంచెస్ అంతా కూడా మనకి బార్డర్ అంతా కూడా ఇచ్చారు. లోపల ఎటువంటి లైనింగ్ లేదు, కానీ బార్డర్ మాత్రం చాలా బాగుందండి. సిడి పార్ట్కి మనకి అలాగే హ్యాండ్స్కి ఎటువంటి డిజైన్ అయితే యూజ్ చేశారో అదే డిజైన్తో మనకి ఏంటంటే బార్డర్ కూడా డిజైన్ చేశారనమాట. చాలా చాలా నీట్గా ఉండటమే కాకుండా చాలా బాగుంది, యూనిక్గా ఉంది. నేను వేసుకొని చూపిస్తాను మీకు. తర్వాత దీని దుపట్టా చూద్దాము. దుపట్టా ఏంటంటే ప్యూర్ కాటన్ దుపట్టా అండి. మనకి చివరి ఏంటంటే ఇలాంటి సిల్వర్ మామూలుగా చిన్న లేస్ ఇచ్చారు. మొత్తం దుపట్టా అంతా కూడా ఇలా ఉంటుంది, ఎక్కువ లెందీగానే ఉంటుందండి. తర్వాత కింద చూసుకున్నట్టయితే మీకు ఇలా చిన్నగా బార్డర్ వస్తుందన్నమాట, ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్. ఇది కూడా చాలా చాలా మంచి క్లాత్ అండి. ఈ సమ్మర్లో అయితే యూజ్ చేసుకోవడానికి ఈ డ్రెస్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వేసుకోవాలన్నా యూనిక్గా ఉంటుంది. అలాగే ఏంటంటే చూడటానికి లుకింగ్ అది చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది అనమాట. ఈ డ్రెస్ ఆల్ ఓవర్ ఒకసారి చూపిస్తాను మీకు. మీకు స్టార్టింగ్ ఇలా ఉంటుంది కదా, తర్వాత మీకు ఇదంతా కలీస్ అనమాట, కలీస్ మోడల్. కిందకు వచ్చేసరికి చాలా ఎక్కువ గేర్ యూజ్ చేశారండి, సో ఇలా ఎక్కువ గేరే ఉంది కింద. నేను ఇది వేసుకుని చూపిస్తాను, ఎలా ఉందో చూసేయండి. బాగుంటే తీసుకోండి, వీళ్ళ లింక్స్ అని నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. వాళ్ళ ఛానల్ కూడా మీరు ఫాలో అవచ్చు, ఇన్స్టాగ్రామ్ లింక్స్ దగ్గర నుంచి, వాట్సాప్ గ్రూప్స్ కాడి నుంచి అన్నీ ఇచ్చాను. ఈ డ్రెస్ ఇవే కాకుండా ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి, వాళ్ళ గ్రూప్లో జాయిన్ అయితే మీకు అన్నీ తెలుస్తుంటాయి అన్నమాట. సో డ్రెస్ వేసుకుని చూసేసి తర్వాత మనం క్రాఫ్ట్ అనేది స్టార్ట్ చేసేద్దాం. ఇది ఇప్పుడు మనం డిఐవై చేయబోతున్న వుడ్ అనమాట అండి. ఇదేంటంటే మిషన్ వస్తుంది కదా దీంట్లో, మామూలుగా లాంగ్ డిస్టెన్స్ ఉన్న వాళ్ళకి ఏం చేస్తారంటే ఈ మిషన్ కంపెనీ వాళ్ళు ఎవరైనా సరే ఇలాంటి ఎలక్ట్రానిక్స్ కొంచెం కాస్ట్ ఉన్నవన్నీ కూడా ఇలాంటి వుడ్ బాక్స్లో ప్యాక్ చేసి పంపిస్తారనమాట. మొత్తం అన్ని వైపులా కూడా వుడ్ తోటి కుట్టేసి ఉంటాయి, లోపల కూడా దేనికి దానికి మళ్ళీ అట్టపెట్టెల్లో కూడా ప్యాక్ చేస్తారు. అయితే మొత్తం అవన్నీ తీసేసాక వేస్ట్ అయిపోతాయి కదా, నేనైతే ఒక దాన్ని తీసుకున్నాను. తీసుకుని దాని మీద ఇలా మార్కింగ్ పెట్టుకున్నాను. నాకు రీల్ వచ్చేసరికి
ప్రతి రీలు కూడా రెండు టూ ఇంచెస్ అనమాట, రెండు అంగుళాలు ఉందన్నమాట. ప్రతి దారం కూడా మనకి ఒక రోల్ అనేది టూ ఇంచెస్ విడ్త్లో ఉంది. మనం టూ ఇంచెస్ గ్యాప్ తోటి మొత్తం అంతా కూడా నేను ఇలాగా డ్రా చేసుకున్నాను. ఆ సర్కిల్ మిడిల్లో మనం నెయిల్స్ కొట్టేలాగా, మేకులు తెలుసు కదా మీకు, నేను మూడు అంగుళాలు మేకులు ఉంటాయి కదా, త్రీ ఇంచెస్ మేకులు, అవి తీసుకున్నాను. ఇది ఒక హాఫ్ కేజీ అండి. మాకు ఎన్ని వస్తాయో ఐడియా లేదు, జస్ట్ ఊరికే ఫస్ట్ అయితే అన్నీ పెట్టకపోయినా అట్లీస్ట్ ట్రై చేద్దాం. అసలు ఇవి చెక్క అది ఏమైనా పగిలిపోతుందేమో, ఎక్కువ ప్రెషర్తో కొడితే పోతుందేమో అనే భయంతో మాత్రమే కొన్ని తీసుకొచ్చామన్నమాట. కానీ బాగానే ఉంది. సర్కిల్ మిడిల్లో ఏంటంటే మనకి ఇలాగా నెయిల్ ఇలా వచ్చేలాగా ప్రతి దానికి కూడా పెడుతున్నారన్నమాట. ఇందులో ఏంటంటే మనకి ఒక లైన్లో వచ్చేసి నాకు 15 థ్రెడ్ స్పూల్స్ పట్టాయి అన్నమాట. సో 15 పట్టాయంటే మనకి మిషన్ ఎంబ్రాయిడరీ ఏంటంటేనండి, మనకి 10-15 కలర్లు ఉండవు. ఒక షేడ్తో ఉన్న బ్లూ షేడ్ ఉందనుకోండి, బ్లూలోనే చాలా రకాల షేడ్స్ ఉంటాయి. బ్లూలోనే లైట్ ఉంటుంది, డార్క్ ఉంటుంది, ఇలాంటివి ఉంటాయి. సో వాటితో కలిపితే మనం ఈ వుడ్ అంతా ఈ బోర్డు అంతా కూడా కంప్లీట్ అయిపోతుంది మనకి. అయినా సరే సరిపోవు. కానీ ప్రస్తుతానికి మేము తీసుకొచ్చిన హాఫ్ కేజీకి అయితే ఒక 4 లైన్స్ అయ్యాయి అనుకుంటా, అంతే, ఎక్కువ కూడా అవ్వలేదు, 3 లైన్స్ అనుకుంటా. మనకేంటంటే తర్వాత ఇంకా ఒకసారి ఆల్రెడీ ప్రయోగం చేసాం కాబట్టి సక్సెస్ అయితే తర్వాత తెచ్చుకోవచ్చులే అన్నట్టుగా వెయిట్ చేసాము. సో నాకు 4 లైన్స్ వచ్చాయి. ఈ 4 లైన్స్లో కూడా మనం ఇంచక్కది, ఇది వుడ్ కొంచెం బరువుగా కూడా ఉంటుంది కాబట్టి పిల్లలు ఆడినా సరే అటు ఇటు పడిపోయేలా ఏముండదు. పైగా నేను స్టిచ్చింగ్ చేసుకునే రూమ్లోకి దియా కానీ రిషి కానీ రారన్నమాట. అందుకని చెప్పేసి నేను ఒక సైడ్లో పెట్టేసుకోవచ్చు, నేను నిలబడే దగ్గర అని చెప్పేసి నా ప్లాన్. ఎప్పుడైనా బ్లౌజ్కి మ్యాచింగ్ చూడాలనుకుంటే అన్నీ తీయాల్సి వస్తుంది. ఇప్పటిదాకా చూసారా నేను బాక్స్లో తెచ్చుకున్నానే కానీ అసలు ప్యాక్ తీయలేదు, నేను తీసి అక్కడక్కడ ఆర్గనైజ్ చేయలేదు. ఇవన్నీ ఇప్పుడు చేద్దాం. సో ఇన్ని ఉన్నాయి చూసారా, ఎన్ని షేడ్స్ ఉన్నాయో, ఇంకా ఉన్నాయి కూడా. ఇవన్నీ కూడా పెట్టాక మనకి ఇంకా ప్లేస్ సరిపోదు నాకు తెలిసి. ఈ బోర్డు అయితే కూడా కంప్లీట్ అయిపోతుంది. మొత్తం కొట్టేశాక దేనికి దానికి ఒక్కొక్క కలర్లో నేను 3-3 తీసుకున్నానండి. ఈచ్ షేడ్ నేను 3-3 తీసుకున్నాను ప్రస్తుతానికి మాత్రమే, స్టార్టింగ్ కాబట్టి. తర్వాత అవసరాన్ని బట్టి ఇంకా పెంచుకోవచ్చులే అన్నట్టుగా ప్రస్తుతానికి 3 మాత్రమే తీసుకున్నాను. అలా ఉన్నవన్నీ నేను ఆర్గనైజ్ చేసేస్తున్నాను చూడండి. సో గ్రీన్ ఇలాగా, తర్వాత రెడ్ ఇలాగా, ఆరెంజ్, పింక్, పీచ్ కలర్ ఇలాంటివన్నీ కూడా పైన నేను వచ్చేసి గోల్డ్ షేడ్లో, సిల్వర్ షేడ్లో, గ్రే ఇవన్నీ పెట్టుకున్నాను అన్నమాట. ఇలా ఆర్గనైజ్ చేయడం వల్ల మనకేమవుతుందంటే కొంచెం మనీ అదే సేవ్ అవుతుంది నాకు తెలిసి పర్సనల్గా, ఎందుకంటే 7,000 ఉందండి ఆన్లైన్లో మనం అంత పెట్టి కొనలేం కూడా. సో ఇది నా డిఐవై, నచ్చింది అనుకుంటున్నాను మీకు. మొత్తం బోర్డు అంతా కూడా అయ్యాక చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. ఓకేనా? హోప్ యూ లైక్ ఇట్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్ అవుదాం. బాయ్ బాయ్.